తోటపల్లి గూడూరు మండలం నరకూరు గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి గ్రామ సచివాలయం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నరకూరు గ్రామం మేదర గ్రామం పంచాయతీ దానికి సంబంధించిన అందరూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మనం ఈ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమాన్ని గురించి బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2500 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, 5000 రూపాయల పాపం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 100 మందికి ఇస్తున్నారు, కిడ్నీ బాధితులకు 10000 ఇస్తున్నారు, 2500 పెన్షన్ తీసుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 2500 పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మేము అందరికీ మనం దరిదాపుల్లో కూడా లేదు. కొన్ని 800 ఇస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు 500 ఇస్తున్నాయి, మరీ ఎక్కువగా ఇస్తున్నటువంటి రాష్ట్రాలు 1000 రూపాయలకి ఆగిపోయాయి. మన రాష్ట్రంలోనే 2500 రూపాయలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఎన్నికల దాకా? 1000 రూపాయలు ఎక్కడ తెలుగుదేశం హయాంలో పెన్షన్లు ఇస్తే వాటికి సంబంధించి కేవలం సంవత్సరానికి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నటువంటి మొత్తం సంవత్సరానికి 20000 కోట్ల రూపాయలు అని చెప్పి మీ అందరికీ.